ఏంటి ఈ రోజుల్లో మనలో అనేక మంది ఖురాన్ హదీస్ యొక్క బోధనలకు దూరంగా ఉన్నారు. ఖురాన్ హదీసుల యొక్క ఉత్తమ బోధన సహాబాల మనహజ్ ప్రకారంగా ఇచ్చే ఉలమాలకు దూరంగా ఉన్నారు. దాని కారణంగా ఏం జరిగింది? మనం ఇస్లాం ధర్మాన్ని విపులంగా మంచి రీతిలో ఆధారాలతో తెలుసుకోలేకపోతున్నాము. ఇక ఎప్పుడైనా ధర్మవేత్తలు లేక ధర్మ విద్యార్థుల మధ్య మనం కూర్చుండి ప్రస్తుతం మన వాడుకలో ఉన్నటువంటి ఎన్నో వస్తువుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ధర్మవేత్తలు లేదా ధర్మ విద్యార్థులు, లేదండి అది హరాం కదా, మరో దాని ప్రస్తావన వస్తే అవ్వా లేదు అది కూడా హరాం, ఇలా ఒక మూడు నాలుగు సార్లు వినేసరికి ఇక మీకేం పని లేదు, మీరు అన్ని హరాం 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 అని చెప్తూ ఉంటారు అని విసుగు చెందుతారు. కానీ విషయం అలా కాదు. రండి కొంచెం శ్రద్ధగా ఈ కొన్ని ప్యారాగ్రాఫ్లను కూడా చదివి సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిషిద్ధమైన వాటి వివరాల్ని, వాటి జాబితాలను చూచి కొందరి హృదయాలు ధర్మం పట్ల ఇరుకైపోతాయి. కొందరి యొక్క హృదయాలు ఇస్లాం ధర్మం పట్ల ఇరుకైపోతాయి. ఇది వారి బలహీన విశ్వాసం, ధర్మం పట్ల తక్కువ అవగాహన వల్ల జరుగుతుంది. ధర్మం చాలా సులభమైనది అని ఏదైతే వారు అంటారో, ధర్మం చాలా సులభమైనదని తెలియుటకు ధర్మ సమ్మతమైనవి ఏమిటో వాటిని కూడా వివరంగా ఒక్కొక్కటి లెక్కించమని వారు కోరుతున్నారా? ధర్మం వారి జీవితాలను చేదు చేయదన్న నమ్మకం వారికి కలిగేలా సర్వ రకాల మంచి వాటిని క్రమంగా తెలుపమంటారా? వినండి మరి ఓపికతో సహనంతో. ఒంటె, ఆవు, మేక, కుందేలు, లేడి, కొండల్లో ఉండే మేక, కోడి, పాపర, బాతు, పెద్ద బాతు, నిప్పు కోడి జిబా చేస్తే హలాల్ అని, మరియు చేప, మిడత చనిపోయిన హలాల్ అని ఒక్కొక్క దానిని లెక్కతో వివరంగా చెప్పాలా? కూరగాయలు, శాకాహారాలు, ఫలాలు, గోధుమ, జొన్న లాంటి లాభదాయకమైనవన్నీ గింజలు హలాల్ అని చెప్పాలా? అలాగే నీళ్లు, పాలు, తేనె, నూనె, వెనిగర్ హలాల్, ఉప్పు, మిరప్పొడి, మసాలాలు వగైరా హలాల్, కలప, కట్టె, ఇనుము, ఇనుక, కంకర, రాళ్ళు, ప్లాస్టిక్, గాజు మరియు రబ్బర్ల వినియోగం హలాల్, ప్రయాణానికి ఉపయోగపడే జంతువుల మీద వాహనాలలో, రైలు బండ్లలో, విమానాల్లో, స్టీమర్ పడవల్లో ప్రయాణించుట హలాల్, ఎయిర్ కండిషన్, కూలర్, వాషింగ్ మిషన్, డ్రైయింగ్ మిషన్, అలాగే పిండి చేసే మిషన్, రొట్టె ముద్దలు చేసే మిషన్, ఖీమా చేసే మిషన్, రసములు తయారు చేసే మిషన్లు, జ్యూస్లు తయారు చేసే మిషన్ల ఉపయోగం హలాల్, అదే విధంగా మెడికల్, వైద్యపరంగా మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రంలో ఉపయోగపడే పరికరాలు, ఇంకా నీళ్లు, చమురు, లోహము వెలికితీయుట టెక్నాలజీ ఉపయోగం, ఉప్పు నీళ్లు తీయగా చేయుట, ప్రింటర్లు, కంప్యూటర్లు, క్యాల్కులేటర్లు ఉపయోగించుట హలాల్, నూలు, నార, ఉన్ని, పాలిస్టర్, నైలాన్ మరియు యోగ్యమైన చర్మముల వస్త్రాల ఉపయోగం హలాల్, వివాహం, క్రయ విక్రయాలు, తాకట్టు, పూచి, అప్పు చెల్లించే బాధ్యత ఇతరులకు ఇవ్వడం, అద్దెపై ఇచ్చి పుచ్చుకోవడం హలాల్, ఇలా ఒక్కొక్కటి లెక్కించుకుంటూ వెళ్తే అంతం అనేది ఉంటుందా? ఆక్షేపణ చేసేవారు ఎందుకు అర్థం చేసుకోరు? అయితే రండి, వారు అంటారు కదా ఒక మాట, ధర్మం చాలా సులభమైనది, అల్లా క్షమించేవాడు, ఇలాంటి మాటలు. అయితే ధర్మం చాలా సులభమైనది అన్న వారి పలుకులు నిజమైనప్పటికీ ఆ నిజమైన పలుకుల ద్వారా వారు తీసుకుంటున్న భావం మాత్రం తప్పు. ఎందుకనగా ధర్మం సులభతరమైనది అన్న భావం ప్రజల మనోవాంఛల ప్రకారం కాదు,
ధర్మం తెలిపిన రీతిలో చూడాలి. అల్లా ధర్మంలో మీ కొరకు ఎలాంటి ఇరుకాటం పెట్టలేదు. యురీదుల్లాహు బికుముల్ యుస్రా, అల్లా మీ కొరకు సులభతరం కోరుతున్నాడు. ఇలాంటి ఆయతలు మనం ఏదైతే చదువుతామో, ఇస్లాం ధర్మం సులభమైనది, కానీ అది ఎలా? మన కోరికల ప్రకారం కాదు. ధర్మం తెలిపిన రీతిలో ఆ సులభతరాన్ని మనం చూడాలి. మన ఇష్ట ప్రకారంగా చూసుకుంటే మరి చాలా గందరగోళం జరుగుతుంది. ధర్మం సులభతరం మాటతో వ్యర్థమైన ఆధారం తీసుకొని నిషిద్ధతాలకు పాల్పడుట, మరియు ధర్మం స్వయంగా మనకు ఏ విషయాల గురించి సౌకర్యాలను పాటించుటలో చాలా వ్యత్యాసం ఉన్నది. అర్థమైందా ఈ మాట? ఈ సెంటెన్స్ బహుశా అర్థం కాలేదు కావచ్చు, నేను మరోసారి చెప్తున్నా, శ్రద్ధగా వినండి. కింద దీని తర్వాత పారాగ్రాఫ్ లో ఇస్లాం ధర్మం మనకు ఏ సులభతరాలు తెలిపినదో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉదాహరణలు మరి ఎవరైతే హరాంకు నిషిద్ధతాలకు పాల్పడుతూ ధర్మం చాలా సులభమైనదండి అని అంటారో, ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. ఉదాహరణకు అల్లా ఇచ్చినటువంటి ఖురాన్ హదీసులో తెలుపబడినటువంటి సులభతరాలు ఏంటి గమనించండి. ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజు కసరు చేయుట, నమాజును కలిపి చేయుట జమా అని అంటారు కదా. ఉపవాసాలు ప్రయాణంలో మానుకొనుట, అలాగే స్థానికుడు సిటీలో ఉన్నవారు తమ ఊళ్ళో ఉన్నవారు రేయింబవళ్ళు ఒక రాత్రి ఒక పగలు, మరియు బాటసారి అయితే 3 రాత్రులు 3 పగళ్ళు మేజోళ్లపై మసా చేయట, ఇవన్నీ సులభతరాలు. అలాగే నీళ్ల ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్మం చేయుట, అనారోగ్యం మరియు వర్షం వల్ల 2 నమాజులు కలిపి చేయుట, అలాగే నిశ్చితార్థుడు అంటే కాబోయే వరుడు తనకు కాబోయే వధువును ఒకసారి చూచుట, ప్రమాణానికి వ్యతిరేకం జరిగినప్పుడు 3 ఏదైనా ఒక పరిహారం చెల్లించుట, 1 బానిసను విడుదల చేయుట, 2 10 మంది పేదలకు అన్నం పెట్టుట, 3 10 మంది పేదలకు బట్టలు పెట్టుట, మరియు గత్యంతరం లేని పరిస్థితిలో మృత మాంసం తినుట లాంటి ఇతర ఇంకా వేరే సౌకర్యాలు సులువుతనాలు ఇస్లాం ధర్మం తెలిపినవే. అర్థమైంది కదా? ఇస్లాం ధర్మం తెలిపినటువంటి సులభతరాలు ఇవి. తెలుసుకోండి, కొన్నింటిని నిషిద్ధపరచడంలో ఎన్నో వివేచనతో కూడిన విషయాలు ఉన్నాయి. అల్లాహు తాలా ఏ విషయాలనైతే మన కొరకు హరాం చేశాడో, నిషిద్ధపరిచాడో, అందులో కూడా వివేకం ఉన్నది, ఔచిత్యాలు ఉన్నాయి. ఏంటి? మొదటిది, వీటి ద్వారా అల్లా తన దాసులను పరీక్షిస్తాడు. ఎవరు వాటి పట్ల ఎలా ప్రవర్తిస్తారో అల్లాహు తాలా వారి ద్వారా ఇంతిహాన్ ఎగ్జామ్ తీసుకుంటాడు. 2, ఈ పరీక్ష స్వర్గ వాసులు మరియు నరక వాసుల్లో ఉన్న వ్యత్యాసాన్ని చూపుతుంది. ఎందుకంటే నరక వాసులు తమ మనోవాంఛలు కోరికలకు బానిస అని జీవిస్తారు, వీటితోనే నరకం కప్పబడి ఉన్నది. ఇక స్వర్గవాసులు కష్టాల ఆపదలపై సహనం వహిస్తారు, వీటితోనే స్వర్గం కప్పబడి ఉంది. ఈ పరీక్షయే గనక లేకుంటే అవిధేయుడు విధేయునితో వేరుగా స్పష్టంగా కనబడడు. అల్లా విధించిన కట్టుబాట్లను విశ్వాసులు పుణ్య ఫలాపేక్షతో స్వీకరిస్తారు. అల్లా తాలా ఏ విషయాలను నిషేధించాడో విశ్వాసులు వాటిని ఎలా చూస్తారు, ఎలా స్వీకరిస్తారు? పుణ్యాన్ని ఆశిస్తూ. ఒక నిషిద్ధం నుండి దూరం ఉన్నాము అంటే అల్లా దాని ద్వారా మనకు పుణ్యం ప్రసాదిస్తాడు అన్నటువంటి నమ్మకం మనకు ఉంటుంది, విశ్వాసులకు ఉంటుంది. ఆయన సంతృష్టి పొందడానికే అల్లా ఆదేశాలను పాటిస్తారు ఎవరు? విశ్వాసులు. అందుకే ప్రతి క్షణం
చాలా తేలిగ్గా వారి మీది నుండి కష్టాలు దాటిపోతూ ఉంటాయి. వీరికి భిన్నంగా కపట విశ్వాసులు మునాఫికీన్ బాధ్యత భారాన్ని అవస్థ నొప్పి ఏదో కోల్పోతున్నట్టు చూస్తారు. అందువల్ల వారిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది, విధేయత వారికి కష్టతరమవుతుంది. నిషిద్ధతాలకు దూరంగా ఉండే విధేయుడు, ఏ విధేయుడైతే నిషిద్ధతాలకు దూరంగా ఉంటాడో, నిషిద్ధతాలకు దూరంగా ఉండే విధేయుడు దాని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఎవరు అల్లా కొరకు ఒక వస్తువును వదులుకుంటాడో అల్లా అతనికి దానికంటే మేలైన దానిని ప్రసాదిస్తాడు. మంతరక షైఅన్ లిల్లాహి అబ్దహుల్లాహు ఖైరం మిన్ అని కూడా ఉంది కదా. మరియు అతడు తన మనస్సులో విశ్వాస మాధుర్యాన్ని పొందుతాడు. అందుకొరకే సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఇప్పుడు మనం అల్లా యొక్క దయతో ఒక భూమిక, నిషిద్ధతలు, జాగ్రత్తలు అన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదైతే తర్వాత పాఠాల్లో చదువుతామో దానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నాము. అయితే అల్హమ్దులిల్లా.